Stress. So what symptoms will get in during exams time? Sleeplessness. Any symptoms వస్తాయి exams time లో చాలా మంది during exams. Very good. Fear. Fearfulness. Very good. Tension. Very good. చాలా మంది స్టూడెంట్స్ ఏమని వస్తుంటారంటే సార్ ఎగ్జామ్స్ టైం రాగానే చాలా భయం వేస్తుంది సార్, ఇంకా హెడేక్ వస్తుంది, నిద్ర పట్టట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, మెమరీ ఉండట్లేదు, చదివిన విషయాలన్నీ మర్చిపోతున్నాం. సో దాంతో ఏంటంటే మాకు ఎగ్జామ్స్ పైన ఇంట్రెస్ట్ రావట్లేదు, ఈ కోర్స్ని వదిలేద్దాం అనుకుంటున్నామని చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తారు. సో దాంతో యాక్చువల్గా స్ట్రెస్ అనేది ఏంటంటే మనం యూజువల్గా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈరోజు నా టాపిక్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అనేసరికి చాలామంది ఎందుకు వస్తుంది, దాని సింప్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. దానివల్ల ఏమవుతుంది, ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ ఫీల్ అయిపోయి మనం ఏమవుతుంది ఎగ్జామ్స్కు దూరం అయిపోతుంటారు చాలామంది. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాయట్లేదు, ఇంకో 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళిన తర్వాత సరే పర్ఫామ్ చేయట్లేదు, ఇంకో 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే మార్క్సే ఇంపార్టెంట్, అంటే మనకు ఎడ్యుకేషన్ కంటే మార్క్సే ఇంపార్టెంట్, ఇంక మార్క్స్ వస్తేనే మన లైఫ్లో సక్సెస్, ఒకవేళ మార్క్స్ రాకపోతే మన లైఫ్ వేస్ట్, ఒకవేళ మనము పాస్ అయితేనే మన లైఫ్, లేకపోతే మన వేస్ట్ అనే కాన్సెప్ట్ చాలా మందిలో ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ప్రజెంట్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి, కానీ అది నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వరీస్, యూజువల్గా ఈ వర్డ్స్ చూసారు ఎప్పుడైనా, ద వర్డ్ ఎగ్జామ్ మీన్స్ చాలా మంది ఉంటారు వరీ, సో టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, హెడేక్, ప్రెషర్, ఫియర్ ఇవన్నీ వస్తాయి ఎవరికైనా, అందరికి వస్తాయి, ఇది వస్తేనే. సో మనం ఎగ్జామ్స్లో స్ట్రెస్ అనేది ఉండకపోవడం అనేది కూడా మంచిది కాదు, స్ట్రెస్ అనేది ఉండాలి. సో కాబట్టి స్ట్రెస్ అనేది టూ టైప్స్, యూజువల్లీ స్ట్రెస్ కంటెంట్ టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్, వన్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్, సెకండ్ ఈజ్ ఎ బ్యాడ్ స్ట్రెస్. గుడ్ స్ట్రెస్ అంటే ఏంటి, సో మనకు మంచి స్ట్రెస్, సో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో మనకు బెస్ట్ స్ట్రెస్ ఏంటి, స్ట్రెస్ కూడా దాంట్లో మంచిగా ఉంటుంది, అంటే మనకు బెస్ట్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. పక్కన ఉన్న చూస్తాం, మన పక్కన ఒక స్టూడెంట్ చదువుతున్నాడు మన ఫ్రెండ్, మనం ఏమనిపిస్తుంది వాడు చదువుతున్నాడు మనం ఎందుకు చదవకూడదు అనే ఒక స్పిరిట్ అనేది వస్తుంది, లేకపోతే ఎగ్జామ్ లేట్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ లేట్ రాగానే చాలామంది ఏం చేస్తారు, బుక్స్ ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారు. సో మనకి ఎగ్జామ్స్ రాగానే ఒక స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది, అదే దాన్ని ఏమంటారంటే యూ స్ట్రెస్. ఈ యూ స్ట్రెస్ అనేది బెస్ట్ స్ట్రెస్, దీనివల్ల ఏమవుతుంది మన గోల్స్ అచీవ్ అవ్వడానికి, మన ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో మనం ముందుకు వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ రాగానే ఏం చేస్తాడు, హ్యాపీ ఫీల్ అవుతారా లేకపోతే సాడ్ ఫీల్ అవుతారా, కానీ దాంతోపాటు ఏమవుతుంది రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఏంటి ఆఫీస్కి వెళ్ళగానే ఒక అకౌంటెంట్ నుంచి ఒక మేనేజర్ ప్రమోషన్ వచ్చింది, రాగానే ఏమవుతుంది ఆయనకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి,
దాని వల్ల ఏమవుతుంది, ఆయన అది యూస్లెస్ అంటే ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆయన సంతోషంగా ఇంకా దాన్ని ఇంకా వర్క్ చేస్తాడు. సో ఈ గుడ్ స్ట్రెస్ అనేది మీకు ఎప్పుడు కూడా దానివల్ల మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. బ్యాడ్ స్ట్రెస్ అంటే ఇది బ్యాడ్ స్ట్రెస్, దిస్ ఇస్ బ్యాడ్ స్ట్రెస్, ఏంటి టెన్షన్, యాంగ్జైటీ, హెడ్ ఏక్, ప్రెషర్, ఫియర్ ఇవన్నీ రావడం అనేది బ్యాడ్ స్ట్రెస్. సో ఈ బ్యాడ్ స్ట్రెస్ తప్పకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది తెలుసా, ఎవరికైనా చెప్పగలుగుతారా స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం రోడ్డు పైన వెళ్తుంటాం, బండి యాక్చువల్గా కార్ కానీ లేకపోతే వెహికల్ కానీ ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పెట్రోల్, వెరీ గుడ్, ఎవరు చెప్తారు? సో పెట్రోల్ ఉందనే చెక్ చేస్తాం. సో మనకి అట్లే లేదా బండి ఏదైనా రిపేర్ అయిందా చెక్ చేస్తాం. అట్లనే మనకి ఏంటంటే స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, యూజువల్గా మీరందరూ ఇప్పుడు హ్యాపీగా ఈరోజు హాలిడే మూమెంట్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి? మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి ఉండడానికి, సంతోషంగా ఉంచడానికి, లేకపోతే కాన్సన్ట్రేషన్ సరిగా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే మనము మన లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ఆ కెమికల్స్ ఏమంటామంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఆ న్యూరో ట్రాన్స్ ఆ కెమికల్స్ అనేవి మన మెదడులో రిలీజ్ అయినప్పుడు మనకు ఒక సంతోషం అనేది వస్తుంది, ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది, తర్వాత మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ కెమికల్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనిషి డల్గా డిప్రెషన్కి వెళ్ళిపోవడము, కాన్సన్ట్రేషన్ తగ్గడము, మెమరీ సార్ కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరటోనిన్ అంటాం. సెరటోనిన్, డోపమైన్, నార్ఎపినెఫ్రిన్ అనే 3 కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్లనే ఒక మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు, హ్యాపీగా ఉండగలుగుతాడు. ఈ కెమికల్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనిషి స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ఈ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఈ సింప్టమ్స్ వస్తాయి. ఇక్కడ మీకు కాంప్లెక్స్ ఇచ్చాం, అంటే యూజువల్గా మా హాస్పిటల్ కాంప్లెక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్ కదా ఉన్నాయి, యాంగ్జైటీ, ఓసీడీ, డిప్రెషన్ అండ్ సొమాటో ఫార్మ్ డిజార్డర్స్, అట్లాంటి కొన్ని సింప్టమ్స్ అనేవి స్ట్రెస్తో వస్తుంటాయి. సో ఈ స్ట్రెస్ తగ్గడానికి మనం ఏం చేయాలి చెప్పగలుగుతారా? ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, వెరీ గుడ్, యోగా. ఇంకా మెడిటేషన్, వెరీ గుడ్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, లిజనింగ్ మ్యూజిక్, ఓకే, వెరీ గుడ్, ఎక్సర్సైజ్, వెరీ గుడ్, స్విమ్మింగ్, స్విమ్మింగ్ ఆల్సో ఎక్సర్సైజ్, వెరీ గుడ్, స్లీపింగ్, ఎన్ని గంటలు పడుకోవాలి స్లీపింగ్? 8 అవర్సా? 6 అవర్స్? 8 అవర్స్? ఇంకా 12 అవర్స్ ఉన్నారు ఎవరు? ఓకే, ఇంకా ఎనిమిది స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ, వెరీ గుడ్. సో మీరే చెప్పేస్తున్నారు వెరీ గుడ్, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మీ కోపింగ్ స్కిల్స్ అంటే మనం హౌ టు ఓవర్కమ్ ద స్ట్రెస్ అనేది కోపింగ్ స్కిల్స్ అంటారు. సో ఒక షేర్ చేయడానికి నేను ఒక ఒక సైంటిఫిక్ వేలో నేను మీకు చెప్తాను నేను ఇంకా. సో వెరీ గుడ్, మీరు ఇప్పుడు ఏంటంటే దీన్ని స్ట్రెస్ అంటే ఎగ్జామ్ ఫస్ట్ టైం విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జామ్ స్ట్రెస్, వాట్ ఈస్ ఎగ్జామ్ స్ట్రెస్, హౌ టు ఓవర్కమ్ ద ఎగ్జామ్స్ విల్ స్టార్ట్. ఓకే, చాలా మంది స్టమక్ అప్సెట్ కాగడం ఏమనుకుంటారు, ఏదో మనము ప్రాపర్ ఫుడ్ తీసుకోలేకపోతే. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వస్తుంది. ఎట్లా అంటే ఓవర్గా లేకపోతే కొందరు ఏంటంటే 10% ఆఫ్ ద పీపుల్ ఓవర్ ఈటింగ్ బిహేవియర్ ఉంటుంది, ఇంకా 90% ఆఫ్ ద పీపుల్ లాస్ ఆఫ్ అప్టైట్, ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంకొక నర్వస్నెస్, చాలా మంది స్టూడెంట్స్ చూడండి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఏంటంటే చాలా మంది డల్గా ఉంటారు, ఎందుకంటే ఏదో కోల్పోయినట్టు, నేను ఇంకా మార్క్స్ రావేమో ఒక భయంగా ఉంటారు, దానివల్ల కూడా అదొక నర్వస్నెస్ ఫీలింగ్. అండ్ చాలా మంది ఏంటంటే స్లీప్లెస్ నైట్స్, మీకు యూజువల్గా ఏంటంటే నైట్ చాలా మందికి నిద్రపడతారు, రేపు ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో, ఏం ప్రాబ్లం ఉంటుందో, ఇలాంటి టెన్షన్స్ వస్తుంటాయి. తర్వాత డోసింగ్, చాలా మంది ఏంటంటే బుక్స్ తీసుకోగానే ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంటుంది. సో యూజువల్గా అంతా జరిగేది. తర్వాత డిప్రెషన్, చాలా మంది కాన్ఫిడెన్స్ తగ్గదు. డిప్రెషన్ అంటే ఏంటంటే వాళ్ళకు సాడ్ మోడ్, నేను ఇంక ఎగ్జామ్స్ సరిగా రాయగలుగుతానో లేదో, మనసులో బాధగా ఉండడము. తర్వాత కమ్యూనికేషన్, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లో కమ్యూనికేషన్, లో కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు చాలా మంది ఏంటంటే సో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. తర్వాత మూడ్ స్విమ్స్, చాలా మంది మూడ్ స్విమ్స్ కూడా వస్తుంటాయి, సడన్గా కోపం రావడము లేకపోతే సడన్గా డల్ కావడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఎగ్జామ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఫ్రమ్ వేర్ డస్ దిస్ ఎగ్జామ్స్ కమ్, ఎక్కడ నుంచి వస్తుంది స్ట్రెస్?
సో మెయిన్ స్పెసిఫిక్ అని వస్తుంది గుడ్ మార్క్స్. యాక్చువల్గా మనకి పేరెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ పంపిస్తారు సురేష్ నువ్వు మంచి మార్క్స్ తీసుకొని రావాలి, మంచి రెగ్యులరిటీ దాంట్లో కలిపాయావు, మంచి మార్క్స్ రావాలని చెప్తుంటారు. సో దాంతో ఏమవుతుంది, ఫస్ట్ మీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ హై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కాంపిటేటివ్నెస్. చాలా మంది ఏంటంటే ఏం చేస్తారు, మీ పక్కన స్టూడెంట్ చూసి భయపడుతుంటారు. సో రాజుకి బాగా మార్క్స్ వచ్చాయి, సురేష్కి మార్క్స్ రావట్లేదు, సురేష్ ఏం ఫీల్ అవుతాడు, కాంపిటేటివ్ కాంపిటీషన్ ఫీల్ అయిపోతాడు, నేను రావట్లేదు, నేను చేయను, నేను చదవట్లేదు అని ఫీల్ అవుతుంటాడు. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ అలోన్. చాలా మంది ఏంటంటే ఒంటరితనం, ఎందుకంటే ఈ భయంతో ఏం చేస్తుంటారంటే చాలా మంది ఒంటరిగా ఉండడం, నలుగురితో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలని. సో మన స్ట్రెస్ అనేది చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ స్ట్రెస్లో ఒంటరిగా బాధపడుతుంటారు. అండ్ నాట్ టేకింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ రెస్ట్. చాలా మంది రెస్ట్ లేకుండా చదివేస్తుంటారు. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తుంటారు ఏం చేస్తుంటారు అంటే నైట్ 12 వరకు చదివేస్తారు, మార్నింగ్ 8 o'clock లేస్తారు. ఫీల్ విత్ నెగిటివ్ ఎమోషన్స్. చాలా మంది ఏంటంటే మనం మార్క్స్ వస్తాయో లేదో మనం నెగిటివ్గా థింక్ చేస్తుంటాం, మనం పాస్ అవుతామో లేదో, లేకపోతే మనం గోల్స్ అచీవ్ అవుతాయో లేదో టెన్షన్ పడుతుంటాం. సో ఇవన్నీ దీనివల్ల ఏమవుతుంది, మనకు మెమరీ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే స్టడీ 12 hours, ఇక్కడ చూస్తాము స్లీప్ 7 hours, యూజువల్గా 6 to 7 hours. మీల్స్ ఒక మనం యూజువల్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఒక 1 hour. రిక్రియేషన్ ఇంపార్టెంట్, మీరు చెప్పారు కదా లిజనింగ్ మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ అని ఇంపార్టెంట్. సో 1 hour మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన ఫ్రెష్ మన యూజువల్గా మన డైలీ యాక్టివిటీస్ అండ్ 2 hours, ఇంకా మన మీ మిస్లేనియస్ యాక్టివిటీస్ 2 hours. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ కూడా 24 hours యాక్టివిటీ, దానివల్ల ఏంటంటే మీ స్ట్రెస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ యువర్ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ప్రైమ్ స్టడీ టైం. మార్నింగ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన సబ్జెక్ట్స్ టైం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ప్లాన్ చేసుకున్నారు మీరు సబ్జెక్ట్స్ ఏ టైం ఎప్పుడు చదవాలి అనేది, లేదా రెండవ చదివేస్తున్నారా? సో కాబట్టి మీరు అక్కడ కాకుండా మీ సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోండి. ఎట్లా, జస్ట్ మార్నింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, ఈవినింగ్ 3 hours. సో కంపల్సరీ అదే ప్లాన్ అని కాదు, మీరు మార్నింగ్ అవర్స్లో కొద్దిగా డిఫికల్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ అవర్స్లో యూజువల్గా ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే, యూజువల్గా చాలామంది మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్ కానీ రిలేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి స్టూడెంట్స్ వస్తుంటారు కొద్దిగా డిఫికల్ట్గా ఉండాలి. సో అలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ ప్లాన్ చేయాలి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేయాలి, సో మార్నింగ్ అనేది ఏంటంటే మనకు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, ఎస్పెషల్లీ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ తగ్గుతాయి. యూజువల్ కార్టిసోల్ కానీ అడ్రినాలిన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే మనల్ని స్ట్రెస్ గురి చేస్తాయి. ఇప్పుడు మనం మీరు ఈ ఇప్పుడు మార్నింగ్ అవర్స్ ఎంత ఫ్రెష్గా ఉండాలి, ఈవినింగ్ అవర్స్లో ఎంత ఫ్రెష్గా ఉండాలి, ఎందుకంటే డే ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతుందో మనకు స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతుంటాయి. దాన్ని ఏమంటామంటే కార్టిసోల్ అంటాము, అడ్రినాలిన్ అంటాము. ఇది ఎప్పుడు పెరుగుతాయి, ఇప్పుడు యూజువల్గా మీరందరూ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు సడన్గా ఏదన్నా మీకు టైగర్ వచ్చి మీద అటాక్ చేయబోతుంది, ఏం చేస్తారు మీరందరూ, పారిపోతారా ఉంటారు అక్కడ, ఎందుకు పారిపోతారు? సో ఆ రిఫ్లెక్స్ అనేది దానికి మనకు క్లియర్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది. ఆ టైంలో ఏమవుతుంది, మీలో హార్ట్ రేట్ పెరుగుతుంది, చెమటలు వస్తాయి, తర్వాత భయం అనిపిస్తుంది, ఇవన్నీ వస్తుంటాయా? సో దీని ఇలా ఈ సింటమ్స్ ఏంటి, స్ట్రెస్ సింటమ్స్. ఇవన్నీ ఏంటంటే డ్యూ టు ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. ఆ టైంలో మీకు భయం అనిపించినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు భయం రావడము, దడదడ రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈవినింగ్ టైంలో ఏమవుతుందంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఈవినింగ్ టైంలో ఈ కార్టిసోల్ కానీ అడ్రినాలిన్ కానీ పంప్ అయిపోతుంది, పెరిగేసరికి ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ పవర్ కానీ అంత స్ట్రాంగ్ ఉండదు. సో మీరు ఏం చేయాలి, డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, మార్నింగ్ అవర్స్. సో మార్నింగ్ అవర్స్లో ఏంటంటే ఎస్పెషల్లీ మనకు అప్పటికి రిపేర్ జరుగుతుంది బ్రెయిన్లో, మనకు ఈ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి రిలాక్సేషన్ సంబంధించిన కెమికల్స్ పెరగడం వల్ల మనకు మార్నింగ్ అవర్స్లో బాగుంటాయి. కాబట్టి మార్నింగ్ ఫస్ట్ 3 hours ఏం చేయాలి, మీరు డిఫికల్ట్ సబ్జెక్ట్ చదవండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3 hours. ఆఫ్టర్నూన్ ఏంటంటే చాలా మంది లంచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది. సో అటువంటి టైం ఏంటంటే మీరు గ్రూప్ డిస్కషన్ చేయాలి. సో గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్, ఎందుకంటే సో మీరు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కో సబ్జెక్ట్ పైన బాగా కమాండ్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఇంగ్లీష్ పైన కమాండ్ ఉంటుంది, కొందరికి మ్యాథ్స్ పైన, కొందరు సైన్స్ పైన డిఫరెంట్ కమాండ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారో సో వాళ్ళ నుంచి మీరు డిస్కషన్ చేసినప్పుడు మీకు ఆఫ్టర్నూన్ నెంబర్స్లో మీకు కవర్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
ఈవినింగ్ అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ ఆడాలి అంటే కొద్దిగా మీకు ఏంటంటే ఈజీ సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ మీకు ఏదైతే కవర్ కాని సబ్జెక్ట్స్ ఉన్నాయో అట్లాంటివి కవర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్స్లో కంపల్సరీ ఆన్సర్ రాయాలనే విధంగా బట్టి మెథడ్ కాకుండా అర్థం చేసుకొని చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మన మెమొరీ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెమొరీ అనేది మనకు 3 టైప్స్ ఉంటుంది మెమొరీస్, ఇమీడియట్ మెమొరీ, రీసెంట్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ. ఇమీడియట్ మెమొరీ అంటే ఇప్పుడు నేను మీకు ఒక 30 మినిట్స్లో గుర్తుంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విషయం ఒక 30 మినిట్స్ వరకు మనకు స్టోర్ అవుతుంది బ్రెయిన్లో. అక్కడ నుండి మళ్ళీ ఆ మెమరీ అనేది రీసెంట్ మెమరీ కమ్యూనికేట్ అవుతుంది. రీసెంట్ మెమరీ అంటే మనకు 3 అవర్స్ కొన్ని డేస్ వరకు, ఇప్పుడు 3 డేస్ నుంచి ఒక 1 వీక్ వరకు ఉండేది రీసెంట్ మెమరీ. అండ్ లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటంటే మనకు కొన్ని ఇయర్స్ తరబడి ఉండేది లాంగ్ టర్మ్ మెమరీ. సో మనకి ఇప్పుడు ఈ రీసెంట్ ఇమీడియట్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ కన్వర్ట్ కావాలంటే ఇష్యూస్ అనేవి ఏంటంటే మనకు కంపల్సరీ అర్థం చేసుకొని చదవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే బట్టి మెథడ్, ఇప్పుడు రీడింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే చాలా మంది ఈరోజు సిలబస్ అయిపోవాలి, సిలబస్ అయిపోవాలంటే ఏం చేస్తారు బుక్స్ దాని స్పీడ్గా బుక్స్ తిప్పేస్తుంటారు. తిప్పేసి ఏం చేస్తుంటారు అమ్మాయి సిలబస్ అయిపోయింది అనుకుంటారు. సో ఆ మెమరీ ఎంతవరకు ఉంటుంది ఇమీడియట్ మెమరీ ఆ రీసెంట్లోనే ఉంటుంది, లాంగ్ టర్మ్గా వెళ్ళదు. సో కాబట్టి ఏం చేయాలి ఇష్యూస్ని మనము అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకొని చదివినట్లయితే మనకేమవుతుందంటే ఇష్యూస్ చదివిన ఇష్యూస్ అన్నీ మన మెమరీలో స్టోర్ అవుతాయి. మెమరీ ఎలా స్టోర్ అవుతుంది, ఇప్పుడు మీరు ఉన్న టెక్నికల్ స్టూడెంట్స్ ఈ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మదర్ బోర్డ్ ఎలా ఉంటుందో మన బ్రెయిన్లో కూడా హిప్పోకాంపస్ అనే చిన్న పార్ట్ ఉంటుంది. హిప్పోకాంపస్ పని ఏంటంటే మనం చదివిన విషయాలన్నీ హిప్పోకాంపస్ రీచ్ అయిన తర్వాత అక్కడ మెమరీగా స్టోర్ అవుతాయి. ఆ మెమరీ స్టోర్ అయ్యి ఇమీడియట్ మెమరీ, రీసెంట్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ కన్వర్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ మెమరీ ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, మీరు ప్రాక్టికల్గా ఇష్యూస్ని ప్రాక్టికల్గా చదివినట్లయితే ఇష్యూస్ని అర్థం చేసుకొని చదివినట్లయితే ఆ మెమరీస్ అనేది లాంగ్ టర్మ్ మెమరీ కన్వర్ట్ అవుతాయి. సో కాబట్టి రీడింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారు ఇక్కడ నుంచి చాలామంది ఏంటంటే ఆ బట్టి మెథడ్ కానీ లేకపోతే మన సిలబస్ కంప్లీట్ అవ్వడం కాకుండా మీరు 1 అవర్ చదివిన 3 అవర్స్ అయినా కానీ ఇష్యూస్ని అర్థం చేసుకొని చదవండి. దానివల్ల మీ మెమరీ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ రైటింగ్ ప్లాన్, చాలామంది ఏం చేస్తున్నారంటే మీ ఎగ్జామ్స్లో టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతుంటారు. టెక్స్ట్ బుక్స్ ఎంత ఫాలో అవుతుంటారో మీ నోట్స్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారు టెక్స్ట్ బుక్స్ని రిపీటెడ్గా చదువుతుంటారు. సో కానీ ఎగ్జామ్స్ టైంలో మీరు ఏమవుతుందంటే మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు టెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓన్ నోట్స్, మీ టీచర్ నోట్స్తో పాటు మీ ఓన్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ రివిజన్ ప్లాన్, ఇవన్నీ చేస్తే మొత్తం రివిజన్ ప్లాన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు రివిజన్ ప్లాన్ ఏమైతుంది, మీరు చాలామంది రివిజన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతుంటారు. టెక్స్ట్ బుక్స్లో ఆల్మోస్ట్ 1000 బుక్స్, 1000 పేజెస్ ఉంటాయి. మీరు 1000 పేజెస్ని 100 పేజెస్గా నోట్స్ రాసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది రివిజన్ అనేది చాలా స్పీడ్ అవుతుంది, స్ట్రెస్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టేక్ డిసిప్లిన్ యాక్షన్స్. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా మనం డిస్కస్ చేసాం, ఫాలో యువర్ షెడ్యూల్, రెగ్యులర్ షెడ్యూల్ మీది. సో కాన్సన్ట్రేషన్, చాలా మంది ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఎంతమంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది డ్యూరింగ్ ఎగ్జామ్స్ టైంలో కాన్సన్ట్రేషన్? ఇలా చాలా మందికి ఉంటుంది కాన్సన్ట్రేషన్ అనేది. ఎంతమంది మనకు చెప్పండి, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో చాలా మంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మన కాన్సన్ట్రేషన్ బాగుండాలంటే ఏం చేయాలి మనం చెప్పండి. ఎగ్జామ్స్ టైంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తాం మనము బుక్స్ పెట్టగానే అప్పారెంట్కి దారి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు గుర్తుకొస్తుందా, లేకపోతే న్యూ మూవీస్ ఏం రిలీజ్ అయినాయి, సో ఇవాళ మెస్లో ఏం మంటలు చేస్తున్నారు. సో ఇలాంటి యూజువల్గా ఏంటంటే మనం మనకి లేదా మనకు ఇవాళ వాట్సాప్లో ఏ ఫ్రెండ్ ఏం మెసేజ్ పంపించాడు, ఫేస్బుక్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, సో ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. దీనివల్ల ఏమవుతుంది మన కాన్సన్ట్రేషన్ అటెన్షన్ దెబ్బతింటుంది. సో దీనికి ఏం చేయాలి మనం, హౌ టు ఓవర్కమ్ ద అవర్ కాన్సన్ట్రేషన్. సో మనం ఏంటంటే పర్టికులర్ ఒక ప్లేస్లో మనం ఏంటంటే యూజువల్గా ఏంటంటే మనం ఒక ప్లేస్లో కూర్చు, మనం ఒక ప్లేస్ కానీ లేకపోతే మన స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. యూజువల్గా ఏంటంటే కామ్గా మీ స్టడీ రూమ్ కానీ లేకపోతే మీరు స్టడీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా పీస్ఫుల్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్. చాలామంది ఏంటంటే మొబైల్స్ ఎంతమంది వాడతారు ఇక్కడ, ఎంతమందికి ఉన్నాయి మొబైల్స్, నెట్ ఎంతమందికి ఉంది ఇప్పుడు, ఎట్ ప్రజెంట్ ఎంతమంది దగ్గర ఉన్నాయి మొబైల్స్, లేదు ఎట్ ప్రజెంట్ ఇంట్లో పెట్టారా, రూమ్లో పెట్టారా? సో సో ఎస్పెషల్లీ మీరు ఏంటంటే డ్యూరింగ్ స్టడీ అవర్స్లో మొబైల్ ఫోన్స్ని దూరంగా ఉంచండి, స్విచ్ ఆఫ్ చేయండి.
దాని వల్ల ఏంటంటే వాట్సాప్ మనం తెలియకుండానే మనం అడిక్షన్, చాలా మంది ఏంటంటే వాట్సాప్ అడిక్షన్ కానీ ఫేస్బుక్ అడిక్షన్ కానీ చాలా మందిలో మనం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసుకుంటారు, ఏమని ఎట్లా ఉన్నావు ఎలా చదువుతున్నావు ఫోన్ చేస్తుంటారు. సో మీరు వాళ్ళకి పర్టికులర్ టైం చెప్పండి, దాని వల్ల మీ టైం అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ప్లాన్ యువర్ స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో కొన్ని ఎక్సైజ్, బ్రీతింగ్ ఎక్సైజ్, టెన్షన్ వచ్చినప్పుడు కొన్ని బ్రీతింగ్ ఎక్సైజ్. బ్రీతింగ్ ఎక్సైజ్ ఐడియా ఉండేవారికైనా ఎనీబడి? సో బ్రీతింగ్ ఎక్సైజ్ వెరీ గుడ్. బ్రీతింగ్ ఎక్సైజ్ ఏంటంటే జస్ట్ మనం ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ వచ్చినప్పుడు సో మనం గాలి స్పీడ్గా తీసుకొని లైక్ మెడిటేషన్ లాగా మనం కొన్ని బ్రీతింగ్ ఎక్సైజ్. బ్రీతింగ్ ఎక్సైజ్ వల్ల ఏమవుతుందంటే మనం టెన్షన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు స్ట్రెస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మీరు ఎప్పుడైతే టెన్షన్ ఫీల్ అవుతారో జస్ట్ మంచి మీరు బెడ్ పైన రిలాక్స్ అయిపోయి మజిల్స్ని టైట్ చేయాలి. మజిల్స్ టైట్ చేయడం అంటే లైక్ హ్యాండ్ మజిల్ ఫస్ట్ ఫింగర్ టిప్స్ టైట్ చేయాలి, నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్ చేయడం, తర్వాత మంచి పడుకున్న తర్వాత మనకు ఫోర్హెడ్ మజిల్స్, నోస్ మజిల్స్, లిప్స్, చెస్ట్, అబ్డామెన్ లైక్ రిలేటెడ్ ఏంటంటే మనం టైట్ చేసేసి ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ అలా ఉండేసి తర్వాత రిలాక్స్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఎగ్జామ్ టెన్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇది చేయడానికి చాలా సింపుల్ అండ్ మీకు మీరు ఒక రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్స్ టైంలో మీరు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. తర్వాత స్ట్రెచింగ్ ఎక్సైజ్ మరియు ఇందాక చాలామంది ఎక్సైజ్ అన్నారు బ్రీతింగ్ ఎక్సైజ్తో పాటు స్ట్రెచింగ్ ఎక్సైజ్ ఏరోబిక్స్, దానివల్ల కూడా ఏమవుతుందంటే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. అండ్ లిజనింగ్ మ్యూజిక్ దానికి ఇంపార్టెంట్ వెరీ గుడ్. అండ్ మైండ్ మ్యాప్స్ ఎంతమందికి మైండ్ మ్యాప్స్ ఐడియా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనేసరికి మీరు అందరు చెప్తారు ఢిల్లీ అని చెప్తారు. ఎంతమంది ఢిల్లీ అని ఎలా గుర్తుపెట్టుకుంటారు చాలామంది? సో జస్ట్ నేను అడుగుతాను మీకు క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే ఏం చేస్తారు? ఢిల్లీ అని చెప్పేస్తారు. ఎంతమందికి ఇండియా మ్యాప్ గుర్తుకొస్తుంది? ఇందులో హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్, దట్ ఈస్ ఆ టెక్నిక్స్. అంటే నేను ఏంటంటే ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టికల్గా మనకి ఏంటంటే ఎగ్జామ్స్లో మనము ఇమ్మీడియట్గా మనకు ఒక క్వశ్చన్ రాగిన దానికి ఆన్సర్స్ ఏంటంటే బుక్లో ఉన్న పిక్చర్స్ కానీ మన నోట్స్ కానీ లేదా మైండ్ మ్యాపింగ్స్ కానీ మనకు గుర్తుకు రావాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ అనేది చాలా బూస్ట్ అవుతుంది, స్పీడప్ అవుతుంది. సో మీరు అందరూ ఆల్మోస్ట్ దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లై చేస్తున్నారు కాబట్టి సో మీకు చెప్పనవసరం లేదనుకుంటాను నేను. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సో డూ ది క్రిటికల్ సబ్జెక్ట్ ఫస్ట్. ఏం చేస్తారు మార్నింగ్ అవర్స్లో ఏం చేయమని చెప్తాను? హార్డ్ సబ్జెక్ట్ కొద్దిగా ఏంటంటే ఈవినింగ్ ఫ్రెష్ అనిపిస్తుంది, ఈవినింగ్ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ యూ డిపెండ్ అపాన్ యువర్ చాయిస్. ఓకే. అండ్ శాండ్విచ్ టెక్నిక్, డిఫరెంట్ శాండ్విచ్ టెక్నిక్ అని ఉంటుంది. శాండ్విచ్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఒక సబ్జెక్ట్ చదవడం కాకుండా మార్నింగ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ చదువుతారు, ఆఫ్టర్ డిఫికల్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏం చేస్తారు సెకండ్ ఈజీ సబ్జెక్ట్ చదవండి. శాండ్విచ్ అంటే మనకు 2 బ్రెడ్స్ మధ్యలో మనకు దట్ ఈస్ శాండ్విచ్. సో అలానే మన సబ్జెక్ట్లో కూడా ఏమైతే మన సబ్జెక్ట్లో కూడా మనము ఫస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్, డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ అలా చదవడం ద్వారా ఏమవుతుందంటే టెన్షన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ బీ అవే ఫ్రమ్ దిస్ పీపుల్. ఓకే, చాలామంది ఏం చేస్తుంటారు రాగానే మీ దగ్గర నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు, లేకపోతే మీతోని గొడవ పడుతుంటారు, లేకపోతే మీ మూడ్ని డిస్టర్బ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళతో దూరంగా చెప్తుంటారు. దాంతో పక్కన స్టూడెంట్ ఏమైతే టెన్షన్ పడుకుంటాడు, అయ్యో ఇవాళ నేనేం చదవలేకపోయాను, లేదా మీతో వచ్చి కొంచెం మూడ్ డిస్టర్బ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి. నెక్స్ట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. వాట్ డిస్ట్రాక్షన్స్? ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్, ఈరోజు స్కోర్ ఎంత, మార్నింగ్ సచిన్ ఎంత కొట్టాడు, లేకపోతే రోహిత్ శర్మ ఎంత కొట్టాడు, ఇదే డిస్కషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, డిస్ట్రాక్షన్ అవుతుంది. వాట్సాప్ ఇంతకు మనం అన్నాగా మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ చాట్స్, టీవీస్. మీకు టీవీ ఫెసిల్ ఉందనుకుంటాము లేకపోతే వీళ్ళందరూ ఫోన్ చేస్తుంటారా, ఇక్కడ బాసలు ఎలా ఉన్నా ఏంటంటే ఫోన్ చేస్తుంటారు. దాంతో ఏమవుతుంది, మినిమం ఫోన్ చేస్తే ఎంతసేపు ఫోన్ చేస్తుంటారు,
ప్రతిలో ప్రియమైన అరగంట గంట మాట్లాడుతున్నాం, దాంతో ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. సో అవాయిడ్ దిస్ డిస్ట్రాక్షన్స్. టేక్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. ఎంతమంది రెస్ట్ తీసుకుంటారు ప్రాపర్గా? మనకు స్లీప్ వలన వెరీ గుడ్, రెస్ట్ తీసుకోవాలి. సో మొత్తం చదువు ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది లైఫ్ కాదు. మనం ఏం చేయాలి? రెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్, స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్. బోర్ ఫీల్ అవుతున్నారా? చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో మనకు మినిమం 6 to 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. అంటే 6 to 8 hours స్లీప్ లేకుండా ఉన్నట్లయితే దీంతో ఏమైందంటే మీ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల బ్రెయిన్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. తర్వాత మీరు తీసుకునే డైట్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డైట్లో ఎస్పెషల్ ఏంటంటే మనకు మెమరీ పవర్ చాలా స్పీడ్గా ఉండాలంటే మనకు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫోలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది? ఈ విటమిన్ ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఆకుకూరలు. వెరీ గుడ్. సో మనకు ఆకుకూరలో ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అటెన్షన్ కాన్సన్ట్రేషన్ కానీ పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మీ మెమరీ స్కిల్స్ కానీ మన ఫ్రెష్నెస్ కానీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు డైలీ ఏం చేయాలంటే లీఫీ వెజిటబుల్స్, ఎస్పెషల్లీ వీలైనంత వరకు మీరు లీఫీ వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయండి. అండ్ దీనివల్ల ఏమవుతుంది, మీ ఫ్యాటిక్నెస్ తొందరగా మార్నింగ్ ఈవినింగ్ అలసిపోకుండా మీకు కాపాడుతాయి. అండ్ సెకండ్ థింగ్, విటమిన్ బి12. చాలా మంది విటమిన్ బి12 డెఫిషియన్సీ స్టూడెంట్స్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ విటమిన్ బి12 మనకు దొరకాలంటే మనం ఎస్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్, ఎస్పెషల్లీ మిల్క్ కానీ లేకపోతే పెరుగు కానీ లేకపోతే ఫిష్ ఎగ్స్ ఇలాంటి తీసుకోవడం ద్వారా ఇలా విటమిన్ బి12 ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క మెమరీ పవర్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాల్షియం, చాలా మంది కాల్షియం డెఫిషియన్సీ స్టూడెంట్స్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మెమరీ అనేది మెమరీ తగ్గిపోవడము, వాళ్ళలో ఏంటంటే చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మీరు కాల్షియం అనేది సప్లిమెంటేషన్ తీసుకోవడం, మీకు యూజువల్గా మీకు మార్నింగ్ మిల్క్ కానీ లేకపోతే ఏంటంటే డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఈ బాదం గింజల్లో కానీ అండ్ ఈ మనకు ఫ్లాక్స్ సీడ్స్ అని దొరుకుతాయి, లేదా ఓట్స్ కానీ ఇలాంటి వాటి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కాల్షియం అనేది సఫిషియంట్గా లభిస్తుంది. తర్వాత విటమిన్ డి, చాలామంది ఏంటంటే మీరు అందరూ క్లాస్ రూమ్లో ఉంటారు కాబట్టి చాలామందిలో ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వలన మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రీసెర్చ్ చెప్తుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఏమవుతుంది, మీ న్యూరాన్స్, మన న్యూరాన్స్ అనేవి చాలా స్పీడ్గా పనిచేయాలంటే మనకు విటమిన్ డి కావాలి. ఈ విటమిన్ డి లేకపోతే ఏమవుతుందంటే మన మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది మనకు? సన్లైట్. మీరు మార్నింగ్ ఎస్పెషల్లీ అట్లా ఎర్లీ మార్నింగ్ 7 to 8 ఆ టైంలో మీ క్లాసెస్ లేనప్పుడు కానీ లేకపోతే యూజువల్ మధ్యలో మీకు టైం దొరికినప్పుడు కానీ ఎండలో ఉండడం ట్రై చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే సన్ రైజ్ మన స్కిన్ పైన పడ్డప్పుడు ఏమవుతుందంటే స్కిన్ పైన ఉన్న కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే అది విటమిన్ డి కన్వర్ట్ అయ్యి మీ కిడ్నీస్ వెళ్ళి మీకు విటమిన్ డి తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క మెమరీ పవర్ అనేది చాలా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటర్ ఎస్పెషల్లీ మీరు మార్నింగ్ టర్నింగ్ అట్లీస్ 6 liters వాటర్ తీసుకోవాలి. 6 liters వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ మైండ్కి అనేది రెస్ట్ అనేది వస్తుంది, స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. తర్వాత మీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ మీరు యంగ్ జనరేషన్ కాబట్టి సో మెటబాలిక్ యాక్టివిటీ చాలా స్పీడ్గా ఉంటుంది. సో దాని టైంలో మీకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది తీసుకుంటారు 6 liters వాటర్? చాలా తక్కువ మంది తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాటర్ తీసుకోకపోతే స్ట్రెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మెమరీ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ బనానా, డైలీ కంపల్సరీ బనానా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మీరు ఏంటంటే ఎగ్జామ్ అయిన స్టూడెంట్స్ అందరూ బనానా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే మీకు కండరాలని రిలాక్స్ చేస్తుంది, మజిల్స్ రిలాక్స్ చేయడం వల్ల యాంగ్జైటీ, ఎవరైతే యాంగ్జైటీ కానీ హెడేక్ కానీ లేకపోతే నెర్వస్నెస్ కానీ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, సో ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. డైలీ అరటిపండు ఎంతమంది తింటారు మీకు? వెరీ గుడ్. సో బనానా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సో మీకు మెగ్నీషియం ఏం చేస్తుందంటే మన కండరాలని, మన మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు టెన్షన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెమరీ, ఎందుకు మెమరీ పెరుగుతుంది, అందులో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ఉంటుంది. అమైనో యాసిడ్స్ మీకు అందరికి తెలుసు, అమైనో యాసిడ్స్, ఈ అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ అండ్ అమైనో యాసిడ్ బనానాలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు డైలీ అరటిపండు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిందంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే డిప్రెషన్, ఎస్పెషల్లీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత గ్లూకోజ్ లెవెల్స్, ఎస్పెషల్లీ గ్లూకోజ్, మన బ్రెయిన్లో మనము 100 grams గ్లూకోజ్ తీసుకుంటే 20% ఆఫ్ ద గ్లూకోజ్ మన బ్రెయిన్ వాడుకుంటుంది. సో గ్లూకోజ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీ మెమరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
కాబట్టి మీరు కంపల్సరీ డైలీ బనానా ఎనీ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ సీజనల్ ఫ్రూట్స్ కానీ బనానా తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే అందులో ఉండే ఫ్రక్టోస్ యూజువల్గా ఏంటంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ అనే షుగర్ ఉంటుంది. ఈ షుగర్ ఏం చేస్తుంది మీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మీ బ్రెయిన్కు ఫ్యూయల్గా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మెమరీ పవర్ పెరగలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలామంది బ్రేక్ఫాస్ట్ మీరు ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి క్లాసెస్కి వెళ్తారు? వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మన మెమరీ పవర్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు స్టూడెంట్స్ పైన. మార్నింగ్ 8 o'clock క్లాస్ కండక్ట్ చేసి ఎంతమంది మెమరీ పవర్ ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారో వాళ్ళని ఒక క్లాస్లో కూర్చోబెట్టారు. మెమరీ బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళని ఇంకో క్లాస్లో కూర్చోబెట్టారు. సో మెమరీ స్కేల్స్ ఇచ్చారు. యాక్చువల్గా నేను కూడా మీకు స్కేల్స్ తీసుకోదాం అనుకున్నాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం నేను తీసుకురాలేకపోయినాను. ఆ మెమరీ స్కేల్స్ ఏంటంటే ఎంత ఎవరికి ఎంత మెమరీ పవర్ ఉంది తెలుసు. నెక్స్ట్ టైం వచ్చినా మీకు ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ మేడం చెప్పండి, 4 lakh మేడంగా నేను మీకు మెమరీ స్కేల్స్ పంపిస్తాను. సో దాంట్లో ఏంటంటే రీకాల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అసెస్ చేశారు. అసెస్ చేస్తే ఏమైందంటే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారో వాళ్ళకి మెమరీ అనేది కొద్దిగా కంపారిటివ్లీ ఎక్కువగా ఉంది. ఎందుకు? ఆ గ్లూకోజ్ అనేది ఏంటంటే ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆ గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి వాళ్ళలో మెమరీ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంది. సో దీనికి రీజన్ ఏంటి? మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి. మరీ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ టైంలో లిటిల్ బ్రేక్ఫాస్ట్ ఎస్పెషల్లీ ఒక 2 ఇడ్లీస్ కానీ లేకపోతే ఒక 2 బ్రెడ్స్ కానీ ఒక 2 బిస్కెట్స్ కానీ ఇట్లా తీసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుంది మీరు టీచర్ చెప్పిన లెసన్స్ కానీ అవన్నీ మీకు బాగా అర్థమైతే దానివల్ల ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ చాలామంది ఏంటంటే మేము ఈ మెమరీ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొన్ని లెస్టిన్ అనే ప్రోటీన్స్ అని ఉంటాయి మన బ్రెయిన్లో. ఆ ప్రోటీన్స్ అండ్ ఎస్టెల్ కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఇవి తగ్గడం వల్ల ఏమైందంటే మనకు మెమరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మనం అయితే రెస్ట్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్. దాంట్లో మీరు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆక్రోట్స్ తెలుసా, వాల్నట్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. ఆ వాల్నట్స్ ఏంటంటే మీరు వీక్లీ వన్స్ లేకపోతే వీక్లీ ట్వైస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన న్యూరాన్స్ని చాలా స్పీడప్ చేసి మనకు మెమరీ పవర్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బయట ఫ్లాక్ సీడ్స్ అని దొరుకుతాయి. మీకు తెలుసా ఫ్లాక్ సీడ్స్ అని బయట మార్కెట్లో మీరు దొరుకుతాయి. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన న్యూరాన్స్ ఎస్పెషల్లీ మనకు లైట్ స్విచ్ చేస్తే బల్బ్ వచ్చేస్తుంది. అలానే మన ఇమీడియట్గా మనకి ఏదైనా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రాగానే ఇమీడియట్గా ఆన్సర్ మనకి స్ట్రైక్ కావాలంటే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీలైనప్పుడు ఫిష్, ఇందులో ఫిష్లో కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ ఎగ్స్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రోటీన్స్ అనేవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది చాలా స్పీడ్గా పనిచేసి మన మెమరీ పవర్ అనేది చాలా బూస్ట్ అవుతుంది. అండ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు మీకు చాలామంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఒక రెస్ట్, అంటే ఇప్పుడు మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే నైట్ బ్రెయిన్కు రెస్ట్ దొరకడం వల్ల మీ యొక్క స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోయి మీ మెమరీ అనేది బూస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకు మనం మార్నింగ్ టు ఈవినింగ్ మీరు చదువుతుంటారు. ఎస్పెషల్లీ దిస్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి బ్రెయిన్ చాలా పని ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మనకు అడ్రినలిన్ కానీ కార్టిసోల్ కానీ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్ కార్టిసోల్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో అటెన్షన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, మనకు కండలు రిలాక్స్ కాకపోవడము, తర్వాత టెన్షన్ ఫీల్ కావడము, డిప్రెషన్ పెరిగవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన డే టు డే లైఫ్ స్టైల్లో మనం మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇందాక చెప్పిన రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ మన ఎక్సర్సైజ్, మీరు మార్నింగ్ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసినట్లయితే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతాయి. ఎస్పెషల్లీ అడ్రినలిన్ కానీ కార్టిసోల్ తగ్గేసి మన గ్లూకోజ్ మెటబాలిజం కంట్రోల్లో ఉంటుంది, మన మెమరీలో ఈ కెమికల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జామ్స్ టైం వరకు మనం రిలాక్స్గా ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు మీ యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ మన బాడీ కూడా మనం కోఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ పేరెంట్స్, ఎస్పెషల్లీ మీ పేరెంట్స్తో కూడా ఏంటంటే మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, దాని వల్ల కూడా మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అప్పుడప్పుడు రిక్రియేషన్, సో స్మైల్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు 100 members ఉంటే అందులో 10 members నవ్వించే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మీరు అలాంటి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు స్మైల్ మనము నవ్వినప్పుడు ఏమవుతుందంటే మన కండరాలు రిలాక్స్ అయిపోతాయి. కండరాలు రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని న్యూరోపెప్టైడ్స్, ఎస్పెషల్లీ న్యూరోపెప్టైడ్స్ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మన టెన్షన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, రిలాక్సేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రీ మెడిసిన్స్, ఎస్పెషల్ డాక్టర్ దగ్గర వెళ్ళిన అవసరం లేదు. మీ దగ్గర ఏంటంటే స్మైల్ అనేది నవ్వడం ద్వారా ఏంటంటే మీ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక 1 of the రిలాక్సేషన్ టెక్నిక్. సో మీ నవ్వించే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి. ఎంతమంది నవ్విస్తారు దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఆల్రెడీ హెల్తీ ఫుడ్స్,
హెల్తీ ఫుడ్స్ అనేది మరీ ఎగ్జామ్స్ టైంలో జంక్ ఫుడ్ తినకండి. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్ ఏం చేస్తారు, నాన్ వెజ్ కానీ బర్గర్స్ పిజ్జాస్ లేదా చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, మన ఎగ్జామ్స్ టైంలో మన బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంటాయి. డ్యామేజ్ అంటే ఏంటి, మనం తీసుకునే ఫుడ్ ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్స్ టైంలో నాన్ వెజిటేరియన్ కానీ లేకపోతే ఆయిల్ ఫుడ్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అదేమవుతుందంటే స్టమక్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది. అంటే మనకు డైజెషన్ చేయడానికి స్టమక్ కష్టపడుతుంటుంది, దానివల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్స్కి బ్రెయిన్ వెళ్ళాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కాస్త స్టమక్ వస్తుంది. స్టమక్ రావడం వల్ల ఏమవుతుంది, అది డైజెషన్ ప్రాబ్లం అయ్యి దాంతో ఏమవుతుంది, మనం నిద్ర సరిగా పట్టకపోవడము, కాన్సన్ట్రేషన్ సరిగా ఉండకపోవడము, నిద్ర రావడం. మీరు తిన్న వెంటనే మీరు ఎగ్జామ్స్ టైంలో మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నారు కానీ నిద్ర వచ్చేస్తుంది. సో కాబట్టి అవాయిడ్ జంక్ ఫుడ్స్ అండ్ ఈట్ హెల్తీ ఫుడ్స్. వాట్ ఇస్ హెల్తీ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్ ఇందాక చెప్పాను కదా మీకు, సో హెల్తీ ఫుడ్స్ తినండి. ఓకే నెక్స్ట్, సో పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఏంటంటే నేను చేయగలుగుతాను, నేను ఎగ్జామ్స్లో మంచిగా రాయగలుగుతాను అనేది పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ఎవ్రీ స్టూడెంట్. ఎందుకంటే మీరు 50% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతుంటారు, అని రిమైనింగ్ 50% స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయగలుగుతారు. వాళ్ళ రీజన్ ఏంటంటే ఎవరు కూడా 100% ఆఫ్ ద మెమరీ ఉండదు. 50% మీరు చదివిన దాంట్లో 50% మీరు ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేసినట్లయితే టాప్ స్టూడెంట్ అవుతారు. అంతేగాని నేను నా 50% మర్చిపోయానని నెగిటివ్ యాటిట్యూడ్ వెళ్ళినట్లయితే అది ఇంకా మిమ్మల్ని 25%కు డ్రాప్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి, నేను చేయగలుగుతాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, మీరే హీరో అనుకోండి. సో మీరు చేయ అట్లా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు 40% చేసేది 50% చేయగలుగుతారు. సో కాన్ఫిడెన్స్ ఎవ్రీ టైం మీరు మీ కాన్ఫిడెన్స్ మీరే బూస్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ స్కిల్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ పవర్ పెరుగుతుంది, మీ యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ కూడా చేంజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఈ ఫియర్ కాంప్లెక్స్ వలన వాళ్ళు చదవగలుగుతారు కానీ చిన్న చిన్న భయాల వలన, ఇప్పుడు నేను చదవలేనేమో, నేను కాంపిటీషన్ తట్టుకోగలుగుతానా, నేను మార్క్స్ సాధించలేను, ఇలాంటి ఫియర్ కాంప్లెక్స్ వల్ల చాలామంది మనకు ఈ కాంపిటీషన్లో వెనకబడిపోతున్నారు. మీరు ఎప్పటికీ మీరు యాక్చువల్గా మీరు నా యూజువల్గా మీరు అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకు కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఈ ఫియర్ కాంప్లెక్స్, నేను చేయలేనేమో, నా పక్కన స్టూడెంట్ బాగా చేయగలుగుతాడేమో, ఒక నెగిటివ్ కాంప్లెక్స్ వలన వెనకబడిపోతున్నారు. సో మనం ఎప్పుడు బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్. ఓకే, సో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీ టీచర్స్తో పేరెంట్స్తో మీరు మాట్లాడండి. దానివల్ల ఏమవుతుందంటే మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. చాలామంది టీచర్స్ అడగడానికి మోమడ పడుతుంటారు, భయపడుతుంటారు, ఏమనుకుంటారు, అది ఎప్పుడు ఆటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ డౌట్ అడిగినప్పుడు మీ టీచర్ క్లారిఫై చేయడం ద్వారా ఏమైందంటే మీ ఆ ఇష్యూ అనేది మీకు అర్థం కావడం వల్ల మీ లాంగ్ టర్మ్ మెమరీ అది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్గా ఉన్న పేరెంట్స్తో మాట్లాడండి, పేరెంట్స్ చెప్పండి, మీ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటేనే చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారనుకోండి, ఇష్యూస్ చెప్పకండి. మీ పేరెంట్స్ ఒకవేళ ఫ్రెండ్లీగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళతో షేర్ చేసుకోండి. సో పేరెంట్స్ టిప్స్ మీకు అవసరం లేదు, సో వాళ్ళు క్లియర్ కాబట్టి. సో మీకు డౌట్స్ అంటే చెప్పండి. అంటే యూజువల్గా ఏంటంటే ఏమైనా ఈ ఇష్యూ మీకు ఈ టాపిక్ అన్న యూజ్ అయిందా ఫస్ట్, ఎంతమందికి ఇది యూజ్ అయితే హ్యాండ్స్ రేజ్ చేయండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అండ్ హౌ టు ఓవర్కమ్ ద ఫోబియాస్, చాలామంది ఏంటంటే స్టూడెంట్స్లో మేము చూస్తుంది ఏంటంటే ఫోబియాస్ ఎస్పెషల్ ఏంటంటే నలుగురితో మాట్లాడితే భయం వేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ ప్రాబ్లమ్ చూస్తున్నాము. యాక్చువల్గా నాకు ఏంటంటే బేసికల్గా మీకు వన్ టాపిక్ పైన ఏదైనా పర్టికులర్ టాపిక్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఐ విల్ ప్రిపేర్ ద నోట్స్ అండ్ ఐ విల్ ప్రిపేర్ ద పవర్ పాయింట్ అండ్ ఐ విల్ గివ్ లెక్చర్. అంటే ఎస్పెషల్ ఏంటంటే జనరల్ జస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఒకసారి ఎగ్జామ్స్ రాసుకోవడం చెప్పండి, ఐ విల్ ప్రిపేర్ అండ్ ఐ విల్ గివ్ మై లెక్చర్. ఎనీ డౌట్స్ ఏంటంటే మీకు ఎనీ డౌట్స్, ఎగ్జాంపుల్ చాలామంది ఎగ్జామ్స్ తర్వాత కొందరు ఎగ్జామ్గా హాల్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత చాలామంది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటారు, దానివల్ల కూడా పిల్లలు టెన్షన్ ఫీల్ అవుతుంటారు. ఏంటంటే మీ పక్కన స్టూడెంట్ ఏంటంటే అక్కడ రాంగ్ ఆన్సర్ రాస్తా కానీ అది రైట్ అనేసరికి రైట్ డిస్కస్ చేయకండి. ఓకే, సో దట్ అండ్ ఎగ్జామ్స్ వెళ్ళే ముందు ఒక 2 hours రిలాక్స్ ఉండండి. ఎంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చదువుతుంటారు, 2 hours ముందు ఎగ్జామ్ హాల్ వెళ్ళే ముందు చదువుతుంటారు, అలా చేయొద్దు. ఓకే, సో దానివల్ల ఏమైతే స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల ఏమవుతుంది ఇంకా టెన్షన్ అనేది ఎక్కువైతుంది. కాబట్టి ఎస్పెషల్ 2 hours అండ్ మీరు ఎగ్జామ్స్ అన్నారు కదా, కాకపోతే ఎగ్జామ్ ముందు వెళ్ళే 2 hours ముందే ఏదైనా మనం చదివితే అది ఎక్కువ గుర్తుంటుంది, అది రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఏమవుతుందంటే చాలామంది ఎగ్జామ్స్కి వెళ్ళే 2 hours ముందు చదువుతుంటారు, ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ గుర్తుంటుంది.
కానీ మీరు ఆ టూర్స్ ఇంపార్టెంటా లేకపోతే మీ ఇయర్ మొత్తం చదివిన సబ్జెక్ట్ ఇంపార్టెంటా? దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ టైంలో ఏమవుతుందంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఏంటంటే టైం తక్కువ ఉంది, తొందర తొందర చదవాలని ఫీల్ అవుతుంటారు. దానివల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి, ఎస్పెషల్లీ కార్టిసోల్ కానీ అడ్రినల్ కానీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క అక్కడ రివిజన్ కెపాసిటీ కానీ అంటే రిట్రైవల్ అంటే మీరు చదివిన విషయాలు గుర్తుకు రావడం అనేది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే మంచి లైట్ మ్యూజిక్ వినండి. మీ ఫ్రెండ్ చెప్తారు ఏంటంటే లైట్ మ్యూజిక్ వినడం కానీ లేకపోతే మీరు కామ్గా ఉండండి. మీరు అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మీరు ఎంత కామ్గా ఉన్నారో, ఎంత మాట్లాడకుండా ఉంటారో అంత అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కానీ అది టూ అవర్స్ ముందు చదవడం అనేది సేఫ్ కాదు. దానివల్ల ఏమవుతుంది, ఆ క్వశ్చన్ గుర్తుండొచ్చు కానీ 90% మీకు లాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే అంటారు హెల్త్ కూడా మంచిది అంటారు, పెరుగు తినడం వల్ల నిద్ర వస్తుంది అక్కడ నిజమైన. పెరుగు తినడం అనేది ప్రోబయోటిక్. యాక్చువల్ ఏంటంటే పెరుగు ఎలా తయారవుతుంది, పాలను పెరుగు మార్చాలంటే ఏం కావాలి, బ్యాక్టీరియా కావాలి. సో ఆ బ్యాక్టీరియా హెల్తీ బ్యాక్టీరియా. మీ యొక్క ఏమవుతుంది అంటే పెరుగు ఎగ్జామ్స్ టైంలో తినడం ద్వారా కొందరికి సైకలాజికల్గా మీకు నిద్ర వస్తుందా అంటే నైట్ తినకండి, డే టైంలో తినండి. కానీ పెరుగు ఏం చేస్తుందంటే మన మన ఇంటెస్టైన్లో హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ విడుదల చేస్తాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ప్రోబయోటిక్ ఈ పెరుగు అనేది తీసుకోవడం వల్ల కాల్షియంతో పాటు మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ టైంలో మిల్క్ ప్రొడక్ట్స్, పెరుగు కానీ మీకు కాన్సన్ట్రేషన్ కానీ మీ మెమరీ స్పీడ్ కానీ మీ స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి యూజ్ అవుతుంది. మరి 2 గంటల తర్వాత కాసేపు మెడిటేషన్ చేసి పోవచ్చు ఎగ్జామ్ హాల్కి? దట్ ఈస్ బెస్ట్. ఇక్కడ చదవడం కంటే మెడిటేషన్ చేయడం కానీ నీకు నచ్చిన పాటలు వినడం కానీ ఇప్పుడు మంచి నీకు ఏ నీకు నచ్చిన మ్యూజిక్ వినడం కానీ లేకపోతే నీకు కామ్గా ఉండడం కానీ లేకపోతే ఇంకా నీకు ఏదైతే నచ్చుతుందో అదర్ దాన్ స్టడీస్ చేయి. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్ వెళ్ళిన తర్వాత ఇమీడియట్ స్పీడ్ మెమరీ చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ మీరు చదువుతున్నప్పుడైనా అప్పుడే చదువుతూ ఉంటారు, బ్రెయిన్ అంతా టైర్డ్ అయిపోయి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లో అంతా పర్ఫెక్ట్గా రాయలేకపోవచ్చు. జస్ట్గా ఫోకస్ చేసి వాళ్ళు చెప్పేది వింటున్నప్పటికీ మళ్ళీ నిద్ర వస్తూనే ఉంది సార్ క్లాస్లో. అయితే మళ్ళీ నిద్ర నుండి తప్పించుకోవాలి, మళ్ళీ కాన్సన్ట్రేట్ అంటే టైం మొత్తం అయిపోతుంది, పీరియడ్ అయిపోతుంది. సో మనం ఏంటంటే స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నిద్రలో ఏంటంటే 4 స్టేజ్లు ఉంటాయి. ఒక స్లీప్ సైకిల్ మనకు గంటకు 60 సెకండ్లు, అదే మనం ఒక నిద్ర ఒక సైకిల్ జరగాలంటే 120 సెకండ్లు ఉంటుంది. 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు ఉంటుంది. సో మనం పడుకున్న వెంటనే నిద్రలో 2 రకాల స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఈఎం స్టేజ్, ఆర్ఈఎం స్టేజ్. ఎన్ఆర్ఈఎం స్టేజ్ అంటే నాన్ రాపిడ్ ఐ మూమెంట్స్. మీరు పడుకోగానే 10 o'clock నైట్ పడుకున్న వెంటనే ఏమవుతుందంటే మీ నిద్రలో కళ్ళు తప్పలు అనేది కదలవు, పడుకుంటారు అలానే. అంటే ఒక స్టేజ్ 1 ఉంటుంది, 1 నుంచి 2కి వెళ్తారు. 2లో ఏమవుతుందంటే కంట్రాలు రిలాక్స్ అవుతాయి. 3 స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత మీకు గురక స్టార్ట్ అవుతుంది. 4 స్టేజ్కి వెళ్ళాక మొత్తం అదేమంటారు మన స్రోలే కూడా పడుకుంటాం. తర్వాత దాంతోపాటు కొద్దిసేపు అయితే ఆర్ఈఎం స్లీప్. మీరు ఏమవుతుందంటే ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఆర్ఈఎం స్లీప్ అని ఉంటుంది. ఈ ఆర్ఈఎం స్లీప్ అనేది ప్రాపర్గా ఉన్నట్లయితే మీకు డే టైంలో నిద్ర రాదు. చాలామంది ఏం చేస్తుంటారు అంటే నైట్ టైంలో కొందరికి ఏంటంటే ఈ స్టేజ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ వస్తుంది, మిగిలిన స్టేజ్ 4 వరకు వెళ్ళకుండా డిస్టర్బ్ అవుతుంటుంది మీ స్లీప్. అలాంటి వాళ్ళు ఏమైతే నైట్ మొత్తం పడుకున్నా కానీ పొద్దున్న క్లాస్లో నిద్ర వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే స్లీప్ స్టడీ పాలిసామ్నోగ్రఫీ అనే టెస్ట్ మా దగ్గర చేస్తాము. ఆ స్టేజ్లో ఉన్న ప్రాబ్లం అంటే దానికి కొన్ని ఏంటంటే కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇంకోటి విటమిన్ B6, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే రోజు పొద్దున మొలకెత్తిన నానబెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, స్ప్రౌట్స్ అంటారు, శనగలు కానీ పెసర్లు కానీ అలా తీసుకుంటే విత్తనంలో విటమిన్ B6 అనే విటమిన్ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ స్టేజెస్ని పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చేస్తుంది. సో డే టైం స్లీప్నెస్ ఉంటుంది. సో ఇలా చేయడము, తర్వాత అప్పుడప్పుడు ఒకవేళ మీరు గ్రీన్ టీ, అంటే చాలామంది టీ తాగుతారు కానీ గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మెమరీ పవర్ పెరుగుతుంది, మీ డే టైంలో నిద్ర రాకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ విటమిన్ సి తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే మెయిన్గా ఈ ఇమ్యూనిటీ సరిగ్గా ఉండకపోవడం. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు, ఈ రోగ నిరోధక శక్తి అంటారు. దానికి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే రోజు రెగ్యులర్గా ఎప్పుడైనా నిమ్మరసం కానీ మీకు దొరికేది, నిమ్మకాయలు ఏదో దొరుకుతాయి కదా, నిమ్మరసం కానీ లేకపోతే మోసంబి కానీ లేకపోతే ఆరెంజ్ కానీ లేదా సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు జామకాయ దొరుకుతున్నాయి అట్లాంటివి తీసుకున్నట్లయితే ఉసిరికాయ, అప్పుడు ఉసిరికాయలు దొరికి అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ పెరిగి ఏమవుతుందంటే
మీ యాక్టివ్నెస్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ పవర్ చాలా స్పీడ్ అవుతుంది, నిద్ర కూడా ఏ టైం ఖచ్చితమైన మీరు ఒక నైట్ రావడం డే టైంలో యాక్టివ్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీ స్లీప్ అనేది కంపల్సరీ ఒక హ్యాబిట్ మెయింటైన్ చేసుకోవాలి. 10 o'clock పడుకోవాలి, 6 o'clock లేవాలి కంపల్సరీ. కాబట్టి మీరు చాలామంది ఏం చేస్తారు, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ దీనివల్ల ఇబ్బంది అవుతుంటుంది, అది అవాయిడ్ చేయండి. దానివల్ల రేడియేషన్ స్లీప్ పైన ఎఫెక్ట్, చాలామంది వైఫై సిగ్నల్స్ ఆన్ ఆఫ్ చేయకుండా పడుకుంటారు, లేకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్ మొబైల్ డేటా ఆన్ ఉంటుంది. ఆ రేడియో మ్యాగ్నెటిక్ రేస్ అనేవి మన స్లీప్ పైన అఫెక్ట్ చేసి ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి నైట్ పడుకునేటప్పుడు మీరు మొబైల్ డేటా ఎంతమంది ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేయని వాళ్ళు ఎంతమంది? సో దానివల్ల ఏమైతే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు మార్నింగ్ అంతా ఇబ్బంది అవుతుంది. సో ఇంకో విషయం మర్చిపోయాను, మాది ఒక ఛానల్ అంటే హెల్త్ రీసెంట్గా ఒకటి హెల్త్ ఛానల్, ఎస్పెషల్లీ ఏబీవన్ టీవీ అని. మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది ఏమండి? కొద్దిగా మీ యూట్యూబ్ ఆన్ చేసి సబ్స్క్రైబ్ చేయగలుగుతారా, చేయగలుగుతారా? దాంట్లో కొన్ని జస్ట్ ఇంతకుముందు దస్ ఓల్డ్ కొన్ని కొన్ని రోజుల కింద కొన్ని ఎగ్జామ్ స్లిప్స్ మెమరీ కొన్ని నేను అప్లోడ్ చేశాను. మీకు ఏంటంటే జస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ ఏవీవన్ టీవీ అని వచ్చిందా కదా, ఏవీవన్ స్పేస్ టీవీ. నైట్ పట్టుకునేటప్పుడు మార్నింగ్ 5 o'clock లేవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చదువుకోవాలి అని నైట్ ఫిక్స్ అయి పడుకుంటాం. కానీ మార్నింగ్ లేచేసరికి ఒక 5 o'clock అలారం మోగింది అనుకో, మళ్ళీ ఒక గంట పండుకోవచ్చులే అని 6 o'clock పండుకోవడం, మళ్ళీ 6 o'clock మళ్ళీ 7 o'clock పండుకోవచ్చులే అనుకోవడం, అట్లా ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ 5 o'clock ఎందుకు లేవు? మీరు ఒక 1 month అలా లేవడం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా 2nd month నుంచి ఆటోమేటిక్గా మీరు బెడ్ నుంచి మీరే లేస్తారు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే చలికాలం మనం బ్లాంకెట్ కప్పేసుకొని పడుకోవాలి, ఇట్లాంటి మనం ఏంటంటే మనలో మన మోటివేషన్ ఉండాలి, మనం కంపల్సరీ లేవాలంటే. మీరు అట్లాంటప్పుడు లేవలేకపోయినప్పుడు మీ ఫ్రెండ్తో కానీ మీ క్లాస్మేట్స్తో కానీ ఎవరైనా ఒక టైప్ అయ్యి ఇప్పుడు నేను లేచినప్పుడు నువ్వు లేవాలి అని ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక మీకు ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. అట్లాంటి చేయాలి అంటే ఏదైనా మీరు మీలో మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను టిప్స్ ఇచ్చినంత మాత్రం మీకు మార్పు రాకపోతే నేను కూడా ఏం చేయలేం కదా. సో మన మోటివేషన్ అనేది ఉండాలి. మనం ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా జోక్స్ వేసి కూడా అట్లా మాట్లాడుతుంటాం, సడన్గా మనకి ఏదో అన్యూజువల్ వర్డ్ లాంటిది వినపడంగానే ఒకటేసారి చాలా కోపం వచ్చేస్తుంది. ఏమన్నా అయిపోయి ఏదన్నా కానీ ఇప్పుడు మాత్రం ఇది జరగాల్సిందే అనేంత ఒక విధంగా కోపం వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? సో దానికి యాంగర్ ఇంపల్స్ కొందరికి ఏంటంటే ఇప్పుడు మనకు ఇందాక నేను చెప్పాను యూజువల్గా ఏంటంటే బ్రెయిన్లో మన కెమికల్స్ ఉంటాయి, 3 types ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఒకటి ఏంటంటే రిలాక్సేషన్ కెమికల్స్ ఉంటాయి, రెండవది యాంగ్జైటీ టెన్షన్ సంబంధించిన కెమికల్స్. ఈ కెమికల్స్ అనేవి పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు సడన్గా కోపం వస్తుంది, అదే దాన్ని ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ అంటే ఏంటంటే కొందరికి ఏంటంటే ఆ కోపంలో కొందరు ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్స్ తిట్టేస్తుంటారు, లేదా కొందరు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, అయితే యాంగర్ మేనేజ్. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సిచ్యువేషన్ని అవాయిడ్ చేయాలి. అంటే మనం ఆ సిచ్యువేషన్లో మన కోపం వస్తున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఎందుకు వస్తుంది ఏంటనేది ఐడెంటిఫై చేసి ఆ సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయాలి. రెండవది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు రిలాక్సేషన్ సంబంధించిన కెమికల్స్ పెరగాలి అంటే ఇందాక నేను చెప్పాను అరటిపండు తినాలి. ఇట్లాంటి అరటిపండు తిన్నప్పుడు కానీ ఏమవుతుందంటే అందులో ఉండే ట్రిప్టోఫాన్ అమైనాసిడ్ ఏం చేస్తుందంటే ఈ మన కోపం రాకుండా ఇంపల్స్ రాకుండా మనం ఆపడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకు రెగ్యులర్గా మెడిటేషన్ ఇందాక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ చేసినట్లయితే ఆ ఎక్సైటేషన్ కెమికల్స్ పెరగకుండా మన బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుంది. ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే మీకు ఆ టైంలో కొందరు కౌంట్ చేయడం అంటే యాంగర్ మేనేజ్మెంట్లో ఏంటంటే మీకు కోపం వస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటే కోపం రాగానే అక్కడే ఉంటారు. సో దాన్ని డిస్ట్రాక్ట్ అవ్వడానికి నంబర్స్ కౌంట్ చేయడం కానీ లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు పక్కకు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ. అందరూ చెప్తుంటారు ఆల్వేస్ స్మైల్ స్మైల్ అని, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండడం కరెక్టా లేకపోతే మనకు వచ్చిన ఫీలింగ్ని వెంటనే ఎక్స్ప్రెస్ చేయడం కరెక్టా? స్మైల్ అనేది ఏంటంటే ఇన్వాలంటరీ. సో మనము ఇప్పుడు నవ్వుతూ ఉండడం అంటే మనము ఇప్పుడు హెయిర్ హోస్టెస్ ఉంటారు వాళ్ళ డ్యూటీ ఏంటంటే సో ఎవ్రీ టైం వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ అది ఎందుకంటే స్మైల్ రిసీవ్ చేసుకోవాలి ఇన్వాల్ అంటే వాలంటరీ కూడా వాళ్ళు స్మైల్ ఇవ్వాల్సి వస్తుంది. సో స్మైల్ అనేది ఏంటంటే మనకి ఇన్వాలంటరీగా వచ్చే ప్రాసెస్, ఇన్వాలంటరీ వస్తేనే దట్ ఈస్ ద రైట్. అంటే మనము ఎంజాయ్ చేయాలి, స్మైల్ ఎంజాయ్ చేయకుండా మనకు స్మైల్ వస్తుందంటే దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో మన స్మైల్ అన్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మనకి ఏదైనా రిలేటెడ్ జోక్స్ కానీ లేకపోతే రిలేటెడ్ ఏదైనా మనకు కాంటెంట్ ఉన్నప్పుడు ఆ స్మైల్ వస్తే దాంతో ఏంటంటే మనకు యూస్ఫుల్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఇన్వాలంటరీగా రావడం వల్ల
మనం ఇందాక ఏమన్నా న్యూరోపెప్టైడ్స్ ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. అలాంటి స్మైల్ ఇస్ ఎ బెస్ట్ స్మైల్. ఓకే, దాని వల్ల హెల్తీ స్మైల్. సో చెప్తే లాంగ్ టర్మ్ మెమరీ చేంజ్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇష్యూ అనేది మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ అయినప్పుడు ఏమవుతుంది, అది మన హిప్పో క్యాంపస్ రీచ్ అవుతుంది. హిప్పో క్యాంపస్ అనే పార్ట్ ఏం చేస్తుంది, మన నైట్ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది అంటే అది లాంగ్ టర్మ్ మెమరీకి షిఫ్ట్ చేస్తుంది. ఒకవేళ మనము ఇష్యూ అర్థం కాకుండా, ఇప్పుడు నేను ఇంతమంది మీకు చెప్పాను, దాంట్లో కొందరికి మీకు 70% మెంబర్స్కి అర్థం కావచ్చు, 30 మెంబర్స్కి అర్థం కాకపోవచ్చు. ఆ అర్థం కాని మెమరీస్ అనేవి ఏమైతే అంటే నైట్ డిలీట్ అయితే స్లీప్లో మన హిప్పో క్యాంపస్ ఏం చేస్తుంది, డిలీట్ చేస్తుంది. డిలీట్ అయిన మెమరీస్ లాంగ్ టర్మ్కి వెళ్ళవు. సో మనకు లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలంటే మన మెమరీ మన ఇష్యూ అనేది హిప్పో క్యాంపస్ రీచ్ కావాలి. హిప్పో క్యాంపస్ రీచ్ కావాలంటే ఇష్యూ అనేది అర్థం కావాలి. అంటే మనకు కొన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్, కొందరికి ఏంటంటే ఆడియో ఆడిటరీ మెమరీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు వినడం ద్వారా కొందరికి వస్తుంది, కొందరు ఏంటంటే డయాగ్రమాటిక్ మెమరీ ఉంటుంది, కొందరు ఏంటంటే బుక్ మీకు చదివినప్పుడు వచ్చే మెమరీ ఉంటుంది. సో మనకి ఏదైతే కంఫర్టబుల్ మనం డిసైడ్ చేసుకోవాలి. మన ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి, మన మెమరీ అనేది ఏది కంఫర్టబుల్. మ్యాపింగ్ ఇందాక నేను చెప్పాను, మనకి ఇప్పుడు కొందరు చాలామంది స్టూడెంట్స్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటే ఢిల్లీ అని చెప్పేస్తారు, కానీ వాళ్ళకి ఇండియా మ్యాప్ గుర్తు కాదు, ఇండియా అలో అక్కడ ఢిల్లీ అనేది ఉందండి. సో అలాంటి మెమరీస్ బెస్ట్ మెమరీ. మీరు ఏదైనా లాంగ్ టర్మ్ మెమరీ రావాలంటే లాంగ్ టర్మ్ మెమరీ రావాలంటే మన ఇష్యూ అనేది ఏంటంటే మనం మ్యాపింగ్ చేసుకోవడము, మనం గ్రూప్ డిస్కషన్ చేయడము, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేయడము. సో మనం ఒక 100 పేజెస్లో ఉన్న మ్యాటర్ని ఒక మనము 10 పేజెస్గా కన్వర్ట్ చేయడము, ఎలా చేసుకోవడం అంటే కోడ్ లాంగ్వేజెస్ లేకపోతే అబ్రివేషన్స్ లేదా డిఫరెంట్, అంటే కొందరికి కొన్ని ఫ్యాషన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు చేంజ్ అయితే మనకు లాంగ్ టర్మ్ మెమరీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. హెల్తీ డైట్ ఎస్పెషల్లీ మనకు ఇందాక చెప్పాను వాల్నట్స్, డైలీ ఒక వాల్నట్ తీసుకోవడము, అరటి పండు తీసుకోవడం. అరటి పండులో ఎందుకంటే మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మన మెమరీ స్పీడ్ అవుతుంది, లాంగ్ టర్మ్ మెమరీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డైలీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలా, కర్డ్ తీసుకోవాలా, మిల్క్ మీరు మార్నింగ్ వెళ్ళైతే సన్కి ఒక 1 అవర్ ఎక్స్పోజ్ కంటే. దీనివల్ల ఏంటంటే మీ లాంగ్ టర్మ్ మెమరీకి మీకు మీ టెక్నిక్స్తో పాటు ఫుడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే, సైకిల్ చెప్పగలరా? హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే మన ఇండియన్ స్టైల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా చేసేసి మళ్ళీ లంచ్ ఫుల్గా చేసేసి డిన్నర్ ఫుల్గా చేసేసి అట్లా కాదు. సో మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా, అంటే మీ యూజువల్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది మంచిగా తీసుకోవాలి, ఎస్పెషల్లీ హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్, మిల్క్ అండ్ మీరు ఆయిలీ బ్రేక్ఫాస్ట్ కాదు. ఇప్పుడు ఇడ్లీస్ ఉన్నాయనమాట, ఒక 4 ఇడ్లీస్ మీరు ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్లో ఒక 4 ఇడ్లీస్ తినొచ్చు, 2 వడాస్ తినొచ్చు, 2 దోసాస్ లేకపోతే ఒక 2 బ్రెడ్ పీసెస్ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ లంచ్ కంపల్సరీ టైం చేయాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసిన తర్వాత లంచ్ స్కిప్ చేస్తుంటారు కొందరు. సో అది కూడా ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి 1 o'clock 1 to 2 లంచ్ చేయాలి, మార్నింగ్ 7 to 9 బ్రేక్ఫాస్ట్ ఉండాలి మీకు, ఈవినింగ్ స్నాక్స్. ఎస్పెషల్ ఏంటంటే ఆ టైంలో ఏమవుతుందంటే గ్లూకోజ్ బ్రెయిన్కి గ్లూకోజ్ తగ్గిపోతుంటుంది మీరు ఆఫ్టర్ ఈవినింగ్ అయినా కొద్ది. సో ఎస్పెషల్లీ స్నాక్స్ ఎస్పెషల్లీ బిస్కెట్స్ కానీ టీ కానీ తీసుకోవడం, దానివల్ల ఏమైతే గ్లూకోజ్ పెరుగుతుంది. తర్వాత డిన్నర్ అనేది మీరు ఎర్లీ చేస్తే మీకు నెక్స్ట్ డే అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది లేట్ నైట్ డిన్నర్ చేస్తారు, 11 to 12, అంటే యూజువల్గా మీరు అవసరం ఉన్నారు కాబట్టి టైం చేస్తారు. కానీ బయట స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి రావడం లేట్ నైట్ డిన్నర్ అది సేఫ్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ జంక్ ఫుడ్ లాగా మన డైజెషన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత మటుకు ప్రాపర్గా టైం టు టైం డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఫ్యూల్ అవుతుంటుంది, దానివల్ల మీ మెమరీ కానీ మీ స్ట్రెస్ లెవెల్ కానీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో వీలైతే మీరు కంపల్సరీ మీ డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటర్, మిల్క్ కంపల్సరీ ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంటే ఎగ్ కానీ ఫిష్ కానీ చికెన్, అంటే చికెన్ వీక్లీ వన్స్ తీసుకోండి, కానీ దీనికి ఎగ్జామ్స్ టైంలో మ్యాక్సిమం చికెన్ మటన్ అవాయిడ్ చేయడము, ఎగ్స్ తీసుకోవడం. మినిమం స్టూడెంట్స్కి 6 to 8 hours స్లీప్ ఉండాలి. స్లీప్ అనేది ఎట్లా ఉండాలంటే చాలామందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, స్లీప్ ప్రాబ్లమ్స్ పడుకున్న తర్వాత నిద్ర పట్టదు కొందరికి, కొంత నిద్ర పట్టిన తర్వాత మధ్యలో మెలకు వస్తుంది, మళ్ళీ నిద్ర పట్టదు. కొందరు ఏంటి ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తారు, ఉదయం 6 గంటలకు లేవాల్సిన వాళ్ళు 4 గంటలకు వెళ్ళేస్తారు, ఇది కూడా స్లీప్ ప్రాబ్లమ్స్. కొంత నిద్రలో నడుస్తుంటారు, కొందరు నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, కొందరు నిద్రలో పక్కన వాళ్ళకి కాలేస్తుంటారు, కొందరు ఏంటంటే నిద్రలో అంటే అలా కాదు, యూజువల్గా ఏంటంటే నిద్రలో కొందరు బెడ్ పెట్టి కూతురం పోసుకుంటారు, కొందరు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే డోంట్ స్మైల్. ఓకే,
అంటే కొందరు ఏంటంటే మనకు నిద్రలో ఏంటంటే భయపడుతుంటారు, సడన్ గా ఉలికి పడుతుంటారు, ఇవన్నీ నిద్ర సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తుంటారు, అంటే నిద్రలో నిద్రపోవడం ఇంపార్టెంట్ కాదు, నిద్ర ప్రశాంతంగా పోవడం కూడా ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తుంటారు, నిద్రలో బటాన్ గింజలు అనేది పళ్ళు పరపరా ఉరికేస్తుంటారు. తర్వాత కొందరు ఏంటంటే అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ స్లీప్లో జరిగే కొంచెం చేంజెస్. కాబట్టి స్లీప్ అనేది పర్ఫెక్ట్గా 6 to 8 hours ఉండాలి. దానివల్ల ఏమైతుందంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే స్లీప్ పర్ఫెక్ట్గా ఉంటే మెమరీ బాగుంటుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, మన కమ్యూనికేషన్ యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఫోబియాస్ కూడా తగ్గుతాయి, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన ఇంటెలెక్చువల్ కెపాసిటీ పెరుగుతుంది, జడ్జ్మెంట్ పవర్ పెరుగుతుంటుంది. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది మరి అతి నిద్ర కూడా మంచిది కాదు. దాన్ని ఒకటి మా మెడికల్ టర్మ్లలో ఒక సిండ్రోమ్ ఉంటుంది, కుంభకర్ణం లాంటి నిద్ర, అది కూడా చాలా డేంజరస్. కొందరు ఏంటంటే ఎక్కువ నిద్రపోతుంటారు, అది కూడా డేంజరస్, నిద్ర లేకపోవడం కూడా డేంజరస్. అంటే నార్మల్ స్లీప్ ఉండాలి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మనం చెకప్ చేయించుకోవాలి. ఓకే, అది 8 times ఉంటే బెస్ట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్టడీ అనేది మినిమం 8 to 9 hours చదవాలి, 8 to 9 hours మినిమం చదవాలి. సో దాన్ని 3 hours 3 hours డివైడ్ చేసుకోండి, అంటే మార్నింగ్ 3 hours. అంటే ఇంకోటి ఏంటంటే స్టడీ అనేది లైఫ్ కాదు, అంటే నేను ఏంటంటే మీ ప్రొఫెషనల్ కోర్స్, ఎందుకంటే IIIT అనేది ఏంటంటే మనము మీ టీచర్ చెప్పిందే మీరు చదవాలని కాదు, మీ ఇన్నోవేటివ్గా మీరు చదవడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే నేను యూజువల్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బట్టి మెథడ్ కానీ లేకపోతే అదే అట్లనే చదవాలి, అట్లా కాదు, మీకు ఏ విధంగా నచ్చుతుందో అట్లా చదవండి. అంతేగాని కొంత గ్రూప్ డిస్కషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఆపోజిట్ స్టూడెంట్ చెప్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది. లేదా మీ నచ్చిన సబ్జెక్ట్ మీరు ఇంకొకరితో చెప్పడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మీకు బాగా పర్ఫెక్ట్ ఉంటుంది, అది మీ ఆపోజిట్ పర్సన్స్తో మీరు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంత కష్టపడి చదివి ఇంక ఎందుకు చెప్పాలనుకుంటారు. సో మీరు ఏంటంటే ఆపోజిట్ పర్సన్ చెప్పడం ద్వారా మీకు బెస్ట్ రివిజన్ అవుతుంది, మీ లాంగ్ టర్మ్ మెమరీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిదీ మీరు చదవడంలో 9 hours ఎస్పెషల్లీ 24 hoursలో 6 hours చదవడం అవసరం లేదు, 9 hours కాన్సన్ట్రేషన్ చదవండి, మిగిలిన టైంలో మీరు రిక్రియేషన్ స్పోర్ట్స్ ఆడండి, మ్యూజిక్ వినండి, వాట్సాప్ కూడా చూడండి తప్పేం కాదు, కానీ అడిక్ట్ కాకండి, ఫేస్బుక్ చూడండి కానీ అడిక్ట్ కాకండి. సో ఇవన్నీ ఏంటంటే ఒక మినిమం 9 hours స్టడీ అనేది మీకు ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్లో 9 to 10 hours స్టడీ అనేది ఉంటే మీకు ఏంటంటే ఎంజాయ్ చేయాలి, స్టడీ బలవంతంగా చదివినా కానీ అది వేస్ట్, మీ స్టడీ అనేది ఎంజాయ్ చేసే విధంగా చదవాలి. నెగిటివ్ థాట్స్ అనేవి కామన్గా అందరికి వస్తుంటాయి, కానీ షేర్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే నెగిటివ్ థాట్స్ లాగానే లోపల మదన పడుతూ వాళ్ళే ఫీల్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాయి ఎక్కువ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెగిటివ్ థాట్స్కి పెద్ద పెద్ద థాట్స్ ఏమంటావు, ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు నెగిటివ్ థాట్స్ రాగానే ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీ థాట్స్ అన్నీ రాయండి, 10 thoughts ఉన్నాయి అనుకోండి, దాంట్లో మీరు ఒక చేయండి, ఎన్ని మనము సాల్వ్ చేయగలుగుతామని ట్రై చేయండి, ఒక 5 or 6 అలా ఈజీగా 5 ఈజీగా ఎవ్రీ పర్సన్ సెల్ఫ్గా సాల్వ్ చేయండి. లేకపోతే మీకు మంచి అవార్డ్స్ వస్తాయి, మీ స్కూల్ టైంలో ఏంటంటే వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు, దానివల్ల మీద మనసులో బాగా తగ్గిపోతుంది, ఇలాంటి వల్ల మీద మీకు రిఫ్రెష్మెంట్ వస్తుంది. అంతేకాని మీరు కొందరు ఏంటంటే షేర్ మీ కామెంట్ చేసే ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయొచ్చు, కొందరు ఏం చేస్తుంటారంటే కామెంట్ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకుండా మంచి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, దానివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, ప్రతి మాటలో
అసలు అంత అంటే ఇన్న డెప్త్ ఉంటుంది. సో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి సార్ ఏం చెప్పారు అన్నది, మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం ప్రాబ్లం అని సార్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఉండాలనేసి సార్ స్పెషల్గా వచ్చారు. సో కొన్ని కేసెస్ చూసి మనం ఇలా ముక్కలు పంపించినట్టే వాళ్ళకి ఇంటర్వ్యూలు మనకు చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో ఉంటుంటుంది వాళ్ళని ఇంకనే క్లియర్ చేద్దాము అని చెప్పేసి. మీకు ఇప్పుడు రిజల్ట్స్ పెట్టారా, మీకు రిజల్ట్స్ రిజల్ట్స్ ఫీల్ అవుతూ ఉంటారేమో, లేకపోతే నెక్స్ట్ ఎంటీ వన్ ఉంటుంది సార్ అంటే ఈ ఎగ్జామ్ మాట చెప్పి చెప్తాను అని చెప్పి అక్కడ ఓపీ అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ మార్నింగ్ మీకోసం అది హాస్పిటల్ వదిలేసి మీకోసం వచ్చారు, మీరేమో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు.